Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అదిగదుగో అధికారం కేడర్ చేజారకుండా చంద్రబాబు పాటలు కలలు కనండి, వాటిని సాకారం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇది రాష్ట్రపతిగా పనిచేసిన ఏపీజే అబ్దుల్ కలాం యువత విద్యార్థులకు చెప్పిన మాటలు. సాకారం మాట ఎలాగున్నా కలలు మాత్రం బాగానే కంటున్నట్లున్నారు చంద్రబాబు నాయుడు. ఇంతకీ చంద్రబాబు కంటున్న కలలు ఏంటయా అంటే, వచ్చే ఎన్నికలలో అధికారంలోకి రాబోయేది 100% తెలుగుదేశం పార్టీ అనట. అలాగే రాష్ట్రం బాగుపడాలంటే టీడీపీ అధికారంలోకి రావాల్సిందే అని ప్రజలంతా కోరుకుంటున్నారట. ఇక్కడ రెండు అంశాలున్నాయి. మొదటిదేమో, అధికారంలోకి రావడానికి టీడీపీకి 100% ఉన్న అవకాశాలు ఏంటో చెప్పలేదు. అలాగే టీడీపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్న జనాలెవరో చెప్పలేదు. తెలుగు రైతు సంఘాల నేతలతో జరిగిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలంతా నానా ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పడమే ఆశ్చర్యంగా ఉంది. జగన్ పాలనలో ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నది మాత్రం చెప్పలేదు. ఎవరు సీఎంగా ఉన్నా అత్యాచారాలు, హత్యాచారాలు, దోపిడీలు, దాడులు జరుగుతూనే ఉంటాయన్నది వాస్తవం. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇవన్నీ యథేచ్ఛగా జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఇక రైతుల గురించి మాట్లాడుతూ రైతాంగాన్ని జగన్ మోసం చేస్తున్నట్లు విమర్శించారు. చంద్రబాబు హయాంలో కన్నా జగన్ హయాంలోనే రైతాంగానికి మేలు జరుగుతోందని మంత్రులు చెబుతున్నారు. ఎవరి హయాంలో తమకు మేలు జరిగిందో చెప్పాల్సింది రైతులే. తాజాగా గుజరాత్లో పట్టుబడిన 21,000 హెరాయిన్ అంతా ఏపీలో బిజినెస్ చేయడానికి వచ్చినట్లు చంద్రబాబు బురద జల్లేయడమే విచిత్రంగా ఉంది. గుజరాత్లో పట్టుబడిన హెరాయిన్కు జగన్కు ముడిపెట్టేస్తోన్న చంద్రబాబు మరి అదే రాష్ట్రానికి చెందిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురించి మాత్రం నోరెత్తలేకపోతున్నారు. హెరాయిన్కు జగన్కు ముడేసినట్లే మోదీకి హెరాయిన్ వ్యాపారానికి ఎందుకు లింక్ పెట్టి మాట్లాడడం లేదు? డ్రగ్స్ వ్యాపారానికి రాష్ట్రంలో గేట్లెత్తి సంఘ వ్యతిరేక శక్తులు, ఉగ్రవాద సంస్థలను జగన్ ప్రోత్సహిస్తున్నారట. జగన్ అంటే చంద్రబాబులో పెరిగిపోతున్న కసికి ఈ వ్యాఖ్యలే నిదర్శనం. చివరిగా ప్రశాంత్ కిషోర్ను తెచ్చి రాష్ట్ర ప్రజలను మరోసారి మోసం చేయాలని జగన్ ప్లాన్ చేస్తున్నట్లు మండిపడ్డారు. ఇదే ప్రశాంత్ బృందంలో పనిచేసిన రాబిన్ శర్మతో చంద్రబాబు ఒప్పందం చేసుకున్నారు. అంటే చంద్రబాబు కూడా జనాలను మోసం చేయడానికి శర్మతో ఒప్పందం చేసుకున్నట్లేనా? ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రశాంత్ అయినా రాబిన్ అయినా ఎవరినీ అధికారంలోకి తేలేరు. వీళ్ళు ఎవరికోసమైతే పనిచేస్తున్నారో వాళ్ళకి నిజంగా దమ్ముంటేనే వీళ్ళ వ్యూహాలు ఫలిస్తాయంతే. 2019లో ప్రశాంత్ వల్లే జగన్ అధికారంలోకి రాలేదని అందరికీ తెలుసు. వైసీపీ సాధించిన అఖండ విజయంలో ప్రధాన కారణం అప్పటికే చంద్రబాబుపై జనాల్లో పేరుకుపోయిన విపరీతమైన వ్యతిరేకత. అధికారంలోకి రావాలని చంద్రబాబు అనుకోవడంలో తప్పులేదు, కానీ అధికారంలోకి వచ్చేస్తున్నట్లు కలలు కనడంతో సరిపోదు. టీడీపీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పుకుని చంద్రబాబు తనను తాను మోసం చేసుకుంటున్నారు. తాజాగా వెల్లడైన పరిషత్ ఫలితాలు చూస్తే చంద్రబాబు చెప్పింది ఎంత నిజమో అర్థమైపోతోంది. ప్రజల్లో మద్దతు కూడగట్టుకోవడం మానేసి జగన్ మీద బురద జల్లేస్తే తాము అధికారంలోకి వచ్చేస్తామని చంద్రబాబు కలలు కంటుండడమే ఆశ్చర్యంగా ఉంది.